మనుషులు మాట్లాడినట్టు క్లాసులు కాదు దేవుడిచ్చేది. అధిగమించాలన్న ఆశ నీలో ఉంటే దానికి కావాల్సిన బలాన్ని ఇస్తాడు దేవుడు. నా చెల్లి ప్రయత్నం చేసి చేసి విసిగావా స్పిరిచువల్ లైఫ్లో, పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ. నా తమ్ముడు ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ విసుగు చెందావా? రోజు ఇంత అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నావా? రోజు ఇంత అయిపోయింది, మళ్ళీ రేపు ఒక రోజు ఉంది నీకు. మళ్ళా ప్రార్థనా జీవితంలో ఎదుగుబదుగు లేకుండా ఆగిపోయాను. ప్రార్థన ఒకప్పుడు చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను. వాక్యం చదివాను, చదవలేకపోతున్నాను. ఒకప్పుడు ఎంతో ఆత్మీయతలో మండాను, ఇప్పుడు ఎండిపోయాను, చల్లారిపోయాను అన్ను అంటున్నావా? అంటే నువ్వు ఏమన్నా మరణ పడక మీద ఉండి ఈ మాటలు అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు మరణ పడకలో ఉండి కూడా ఈ మాటలు అనుకుంటే అయినా నీకు అవకాశం ఉంది. నువ్వు మరణ పడకలో ఉన్నా సరే నీకు కూడా ఒక సూర్యోదయం ఉంది. మళ్ళీ నీకు కూడా ఒక రోజు పొద్దు పొడుస్తుంది, తెల్లారుతుంది కదా. నీకు కూడా ఒక నూతన దినం ఉంది. అంతే, నువ్వు కూడా దిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి, తిరిగి లేవటానికి, బలం పుంజుకోవటానికి, కోల్పోయిన శక్తిని మళ్ళా పొందుకోవటానికి శాంసన్ లాగా నీకు కూడా అవకాశం ఉంది. దావీదులాగా నీకు కూడా అవకాశం ఉంది. తేడాబడ్డాడు, సింహాసనం పోగొట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు, మళ్ళీ ఎక్కాడు. తేడాబడ్డాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు, దేవుని శక్తిని వేడుకున్నాడు, శత్రు వినాశనాన్ని ఒక్కరోజులోనే మొత్తం వైనం చేశాడు. ఎవరి కోసం తను పుట్టాడో వాళ్ళ మొత్తాన్ని వైనం చేశాడు. ఆ విజయాన్ని సాధించాడు. ఈరోజు నీకు ఛాన్స్ ఉంది అంటున్నాడు దేవుడు. ఇంకేం చెప్పాలి? ఏవో సంగతుల గురించి ప్రయత్నాలు చేసి 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 విసుగు పుట్టిందా? డోంట్ వరీ, ప్రయత్నం మానొద్దు, ప్రయత్నం మానొద్దు. నీ ఊపిరి ఉన్నంత వరకు పోరాటం ఆపొద్దు, ప్రయత్నం మానొద్దు. నీకు దేవుడు నూతన క్రియలు సిద్ధపరిచి ఉంచాడు, నూతన జీవితాన్ని సిద్ధపరిచి ఉంచాడు, నూతన జీవాన్ని సిద్ధపరిచి ఉంచాడు. నూతన భవిష్యత్తు నీది. కాదని ఎవరు చెప్పగలరు? ఇవన్నీ వట్టి మాటలని ఎవడు అనగలడు? మూడైపోయింది నా జీవితం ఎందుకు అనుకుంటున్నట్లు? మూడైనా కీడైనా, మూడును చిగురింపజేసి కీడును మేలుగా మార్చే ఆయన ఉన్నాడు కదా. చచ్చిపోతే పోయింది ఇక నా బతుకు, సావే కరెక్ట్. ఇక లేదు నాకు నిరీక్షణ, ఇక లేదు నాకు అవకాశం, చావే. ఎవడు చెప్పాడు నీకు? అవమానాలా? రాని అవకాశం ఇవ్వు, అవమానాలు రాని. గుర్తుపెట్టుకు ఒక మాట చెప్తున్నాను, నీకు వచ్చే అవమానాలన్నీ నిన్ను నీ వారిని కాదు రెచ్చగొట్టేది, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన నీ దేవుణ్ణి రెచ్చగొడతాయి అవి. ఇది వట్టి మాట కాదు, నిజం. నీకు వచ్చే అవమానాలు, నీకు వచ్చే తృణీకారాలు, నీకు వచ్చే దూషణలు, నువ్వు రోడ్డు పాలైన పరిస్థితి, ఈ అవమానాలన్నీ నిన్ను కాదు రెచ్చగొట్టేది, నీకెవరు తోడై ఉన్నాడో ఆయన రెచ్చగొడతాయి. నీకు తెలుసా ఏలియాని ఏమని శపథం చేసింది యెజెబెలు? రేపు ఈ టైం కల్లా నా ప్రవక్తల్ని చంపాడు కనుక ఏలియా అనేవాడి ప్రాణం వాళ్లలో ఒకని ప్రాణం వంటి వానిగా నేను చేయకపోతే, ప్రాణం వంటి దానిగా చేయకపోతే నాకు గొప్ప అపాయం, గొప్ప కీడు కలగాలని ఆమె కోరుకుంది యెజెబెలు. ఒక్కసారి చూస్తారా 19:2 మొదటి రాజుల గ్రంథం. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించను, రేపు ఈ వేళకు నేను నువ్వు ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. అదే జరిగింది, దానికి గొప్ప అపాయమే కలిగింది ఆ యెజెబెలుకి. ఏలియాని ఏమంది? చంపేస్తామంది. అది కూడా ఎట్లా? ఖడ్గం చేత చంపుతా. వాళ్ళు ఎట్లా తెచ్చారో అట్లా చంపుతా అంది. ఎవరిని రెచ్చగొట్టింది? ఏలియా కాదు, ఏలియాని రెచ్చగొట్టలా, ఏలియాకి దడబుట్టింది దేవుని స్తోత్రం. దడబుట్టి దుర్మార్గాలు రాణి చేసినా చేసిద్ది ఎందుకు వచ్చిన గొడవ అని అరణ్యంలోకి పోయాడు. కానీ యెజెబెలు శబ్దాన్ని ఎవరన్నారు తెలుసా? దేవుడు అన్నాడు. యా, ఈయన ఏం చేశాడు తెలుసా? 21:20 చంపుతావా, చంపుతావా, నా దాసుడిని చంపుతావే నువ్వు, అసలు చావే లేకుండా చేస్తా నా దాసుడికి అన్నాడు.
అంత అట్లుంటుంది మరి ఆయనతోని. దేవునికి స్తోత్రం. ఎవరితోనే రెచ్చగొడితే అంతే మరి చంపుతావా నువ్వు? అసలు చావే లేకుండా తీసుకుంటాను ఆ ఏలియానే. అంతే చచ్చిపోయాడు ఏలియా, అసలు చచ్చిపోయాడు ఏలియా. శరీరంతోనే ఎత్తబడ్డాడండి, తెలుసు కదా మీకు అది పరిస్థితి. నిన్ను కదిలించేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి కదిలిస్తున్నారు, గుర్తుపెట్టుకో. నిన్ను ఆరడిపరిచేవాళ్ళు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి ఆరడిపరుస్తున్నారు. నిన్ను అవమానపరిచేవాడు నిన్ను కాదు, నిన్ను ప్రేమించే దేవుణ్ణి అవమానపరుస్తున్నా. నిన్ను కదిలించాడు నిద్రపోతాడు, కానీ దేవుణ్ణి కదిలించాడు ఎట్టు నిద్రపోతాడు? ఆడి అవమానం వాడి నెత్తి మీదకి వచ్చేటట్టు అవుతుంది పరిస్థితి పక్క. ఏం కృంగి, చిరునవ్వే నీ పని, చిరునవ్వే. నేను ఎదుర్కొన్నా నా లైఫ్లో చిరునవ్వులు నవ్వారు కొంతమంది నన్ను చూసి అని. మొత్తం వివరంగా చెప్పనులే, గోడు నేడేటట్టు ఏడ్చేటట్టు అవుతుంది పరిస్థితి. చాలా ఉన్నాయిలే, ఆయన పబ్లిక్ చేసి ఏడిచేస్తారు ఎందుకు వచ్చిన గొడవ. దేవునికి మహిమ. నవ్వినోడు నవ్విన అవమానపరిచి నవ్వుకున్నోళ్ళల్లా నేను నవ్వుకుంటా ఉంటా. నన్ను అవమానపరిచి పండగ చేసుకున్నాకే చేసుకో, ఏం పర్లేదు, అంత అలదించుకొని నేను కూడా నవ్వుకుంటా. ఎందుకంటే నాకు తెలుసు, అనుభవం ఉంది. అవమానాలన్నీ శాశ్వత ఘనతగా చేసేదనని నన్ను ధైర్యపరచితివి, జయమైతివి. కొంతమంది అయితే ఇల్లు, కొంతమంది అయితే ఇల్లు. శాలేం రాజు అట్లా, శాలేం రాజు ఇట్లా, ఇప్పటికి కూడా ఉన్నాయి ప్రచారాలు. అవి అట్లా నడుస్తూనే వాళ్ళ పాప అదే పనిలో ఇల్లమిటి గృహదర్శనాలు చేస్తూనే ఉన్నారు. నన్ను దేవుడు తీసుకెళ్ళి వాడుకుంటూనే ఉన్నాడు మంచిగా మస్తుగా. ఒక మెట్టు పైనే ఉంచాడు కానీ కిందకేమి దిగని. ఇలా సామానాలు వస్తే రాని, అప్లోడ్ వచ్చి రోడ్ వేసాడు, రోడ్డు మీద వేసాడు సామాను, సూపరో. కానీ చచ్చిపోతా చచ్చిపోతా అనొద్దు, పిచ్చి మొహం వేసుకొని. చచ్చిపోతే దేవుడు నిన్ను గణపరిచేది చూడకుండా పోతావు. బతకాలి నువ్వు, బతికే ఉండాలి. నీకు జరిగిన అవమానాలన్నిటికీ ప్రతిగా దేవుడు చేసే కార్యాలను చూసి నీవు తల ఎత్తుకొని నిలవటానికి బతికే ఉండాలి. నువ్వు బతికే ఉండాలి, చావటానికి లేదు, చావటానికి లేదు. దేవుడు నిన్ను ఘనపరిచేది చూడాలిగా నువ్వు. ఎస్తేరు తలెత్తినట్టు నీ తల ఎత్తడం చూడాలిగా నువ్వు. దేవుడు నిన్ను ఎత్తిపట్టడం చూడాలిగా, అనుభవించాలిగా నువ్వు. విరక్తి చెందవాకు, విసుగు చెందవాకు, ప్రయత్నాన్ని మానవాకు, రేపు లేదు అనుకోవాకు. లేదు, కొంతమంది రేపు లేదనుకుని ఇలా అయిపోతే, కొంతమంది నిన్నటిని తలుచుకొని రేపటిని వికృతంగా ఊహించుకొని ముందే చేస్తుంటారు. ఇప్పుడే ఎలా ఉందంటే రేపు ఇంకెట్టుంటుందో అని. రేపటికి దేవుడు ఉన్నాడు, నీకు అనుకూలంగా మారుస్తాడు. అది నిరీక్షణ, అది విశ్వాసం.